డెస్క్ స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాలకొండ గ్రామంలో నాటుసారా పూర్తిగా నియంత్రణ జరగాలి. ఎక్సైజ్ సూపరింటెండెంట్ కేఎస్ రాంబాబు శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలో గల రెల్లీ వీధిలో ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ రాంబాబు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా రెల్లీ వీధిలో నాటుసారా నియంత్రణ కావడం లేదు. అన్నీ వచ్చిన ప్రజల విన్నపం, ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది అని తెలిపారు. ఈ విధంగా ఇంకా నాటుసారా అమ్మకాలు జరిగితే పీడీ ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎవరూ కూడా ఉపేక్షించడం లేదు అని ప్రజలకు హెచ్చరించారు. కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి మారకపోతే పైడి యాక్షన్ మీద కేసు నమోదు చేస్తామని తెలిపారు. 109, 110 సిఆర్పిఈసి పరిధిలో కూడా దాటిపోయింది. ఈ తనిఖీల్లో ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిఐ సునీల్ కుమార్, నగర పంచాయతీ కమిషనర్ చెల్లెపి పుష్ప ఆనంద్, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. ఉన్నా కదా, ఎటువంటి పరిస్థితుల్లో కన్నా మారాలి, మారినట్టు నాకు రికార్డు ఉండాలి. లేకపోతే మటుకి మొట్టమొదటి టార్గెట్ ఎవడు దొరికినా దొరకపోయినా నాకు అవసరం. తీసుకొని పోతాను, మామూలుగా అంతకుముందు ఉన్న కేసులు రాస్తాను, వంటని సేఫ్ చట్ట ప్రకారం చేస్తాను, చట్ట ప్రకారం పీడిఎక్స్ పెడతాను. నేను చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, మీ అందరికి అర్థమయ్యేటట్టు చెప్తున్నా. అర్థమైందా? చేస్తారా చేయరా? ఏంటి చేస్తారు, ఏం చేయరు? వ్యాపారం కాదురా బాబు, వ్యాపారం కాదు. ఒకటి గుర్తుంచుకోండి, ఒకటి గుర్తుంచుకోండి, నేను చెప్తున్నాను. ఏ ఒక్కడ గనక తీసుకున్నా కానీ నేను పీడిఎక్స్ పెట్టబోతున్నాను అనకండి. పీడియాక్ట్ అంటే ఒక సంవత్సరం పాటు, కనీసం ఒక సంవత్సరం పాటు బెయిల్ ఉండదు. గుర్తుంచుకోవడానికి కేసు కేసు నడుస్తుంది. ఇప్పటి వరకు చెప్తాను, నేను చేసిన ఎన్ని కూడా క్రైమ్ ప్లేస్లు మా వాళ్ళు అడగని చెప్తారు, మా వాళ్ళు అడగని చెప్తారు నేను ఎన్ని పీడియాక్ట్ పెట్టాను. అన్నీ తీసుకుంటున్నారు, సారా అమ్ముకుంటున్నారు, సారా కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళు గవర్నమెంట్కి వ్యతిరేకమైన సత్య వ్యతిరేకమైన పనులు చేస్తున్నప్పుడు మనం ఎంతవరకు వాళ్ళు సపోర్ట్ చేయాలి? మొట్టమొదట ఈ దేశ పౌరుండి. అదేవిధంగా మీరు కూడా ఈ దేశ పౌరులు. మీరు ఈ దేశ ప్రజలు అన్నప్పుడు మనల్ని మనం కాపాడుకుంటూ ఇతరులు కాపాడాలి. అర్థమైందా? భయం ఉందా చెప్పండి. మీ ఫాదర్ పేరేం పేరు? మీ ఫాదర్ పేరేం పేరు? మీ భర్త పేరేం పేరు? ఈ లిస్ట్లో